మళ్ళీ వైసీపీదే హవా, పక్కాగా జరిగిన సర్వే రిపోర్ట్. ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ పొలిటికల్ హీట్ పెరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికలపై ఇప్పటికే పలు సర్వేలు వైసీపీకే మెజారిటీ సీట్లు వస్తాయని ఫలితాలను వెల్లడించాయి. తాజాగా ఏపీలో అసెంబ్లీ ఎన్నికలపై ఏఐ సంచలన అంచనాలను వెల్లడించింది. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంచనాలలో వైసీపీ మరోసారి అధికారం చేపట్టనుందని స్పష్టం చేసింది. రాష్ట్రంలో ఓట్ షేర్ విషయానికి వస్తే 49.14% అధికార పార్టీపై మొగ్గు చూపారని తెలిపింది. కాగా సీఎం జగన్ చేపట్టిన సంక్షేమం, అభివృద్ధిపై ప్రజలు సంతోషంగా ఉన్నట్లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంగ్వేజ్ మోడల్ కోపైలట్ అంచనా వేసింది. టైమ్స్ నౌ, ఈటీజీ సంస్థలకు దేశవ్యాప్తంగా జరిగిన ఎన్నో ఎన్నికలలో సర్వేలు చేసిన అనుభవం ఉంది. ఈ సంస్థలు వెల్లడించిన పలు సర్వేల అంచనాలకు తగినట్లుగానే ఫలితాలు కూడా వచ్చాయి. తాజాగా ఏపీలో నిర్వహించిన సర్వేల్లో వైసీపీ మరోసారి ప్రభంజనం సృష్టిస్తుందని వెల్లడైంది. ఈ సర్వేల్లో ఏపీలో 49.14% ప్రజలు వైసీపీ వైపే మొగ్గు చూపుతున్నారని స్పష్టమైంది. మొత్తం 25 సీట్లలో వైసీపీ 21 నుంచి 22 స్థానాలను కైవసం చేసుకుంటుందని అంచనా వేసింది. ఇక టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి 3 నుంచి 4 స్థానాలు మాత్రమే వచ్చే అవకాశం ఉందని తెలిపింది. పొలిటికల్ క్రిటిక్ సర్వేలో మొత్తం 175 సీట్లలో 121 స్థానాలు వైసీపీ కైవసం చేసుకుంటుందని అంచనా వేసింది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి 54 స్థానాలు మాత్రమే వచ్చే అవకాశం ఉందని తేల్చి చెప్పింది. ఈ సర్వేను ఈటీజీ 2023 డిసెంబర్ 13వ తేదీ నుంచి మార్చి 7వ తేదీ వరకు నిర్వహించగా సుమారు 3,20,000 మంది నుంచి అభిప్రాయాలను సేకరించారు. ఇందులో 85% క్షేత్రస్థాయిలో, 15% ఫోన్ ద్వారా అభిప్రాయాలను సేకరించారు. ఈ సర్వేలో వైసీపీ 49.5%, టీడీపీ, జనసేన, బీజేపీ 43%, కాంగ్రెస్ 2.5%, ఇతరులు 5% వరకు వచ్చే అవకాశం ఉందని తేలింది.